ప్రకాశం జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురంలోని విజయ హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు శీల మధు ఆధ్వర్యంలో 100 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులు 50 మందికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పాస్టర్ డేవిడ్ ఇమానుయేల్ మాట్లాడుతూ, ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడిన శీలం మధు తన తల్లి పేరున 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్డౌన్ సమయంలో నుండి పేద నిరుపేద కుటుంబాలకు వస్తురూపేణ ధనరూపేణ సహాయం చేయటం అభినందనీయమన్నారు. ఆయన ఇంటి వద్ద ఉన్నటువంటి నిరుపేదలకు నిత్యావసర వస్తువులు కొంత ధనం సహాయం చేశారన్నారు. పేదలతో పాటు పాస్టర్లకు కూడా సహాయం చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో విజయ హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు శీలం మధు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హెల్పింగ్ విజయ హెల్పింగ్ హ్యాండ్స్ని బట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది పేదవారికి ఒక నెలసరికి సరిపడేటువంటి ఆహార పదార్థాలు మరియు అనేక మంది దైవజనులకు ప్రతీ నెల కొంచెం వ్యత్యాసంగా వేతనం వారు ఇస్తూ ఉన్నారు. దేవుడు వారిని ఆశీర్వదించినటువంటి విధానంలో వారు చేయించినటువంటి ఈ సేవా కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడుతున్నారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఇది మాత్రమే కాకుండా గతించినటువంటి కాలంలో బేరుపేట చర్చికి నిమిత్తము, బ్రాంచ్ చర్చి నిమిత్తము వారు చేసినటువంటి సహాయ సహకారాలు, ప్రత్యేకంగా ఆర్థిక పరమైనటువంటి సహాయము చాలామందిని ఉత్తేజపరిచిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. వీరు అనేక సంఘాలను కట్టడానికి ప్రత్యేకంగా ఆర్థికపరమైనటువంటి సహాయమే మాత్రమే కాకుండా ఆ సంఘంలో పనిచేయించినటువంటి కాపర్లకి గౌరవ వేతనంగా వారి దశమ భాగాలలో నుండి కొంచెం చెల్లించడం బైబిల్ ప్రకారం విధానానికి సాదృశ్యంగా అని చెబుతూ, విజయ హెల్పింగ్ హ్యాండ్స్ అనేక మందికి ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని, ఈ కార్యక్రమం ద్వారా శీలం మధు గారు, వారి కుటుంబం, వారి రక్త సంబంధికులందరూ దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు వీరిని బహుగా ఆశీర్వదిస్తాడు.